వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. నేను మీ విమలాని. ఈ రోజుల్లో ఎంతోమంది జుట్టు సమస్యలతోనే బాధపడుతున్నారు కదండి, డాండ్రఫ్తో, హెయిర్ ఫాల్తో, గ్రే హెయిర్తో. ఈ సమస్యలన్నిటికీ మీకు 100% పరిష్కారం చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మన జుట్టు ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. జుట్టును మనం బయటికి వెళ్ళేటప్పుడు, జాబ్స్కి వెళ్ళేటప్పుడు స్పీడ్గా దువ్వేస్తూ ఉంటాము, చిక్కు పడిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మీరు జుట్టు దువ్వేటప్పుడు ఇలా పెద్ద దువ్వెనతో దువ్వండి స్లోగా, అప్పుడు జుట్టు తెగడం కానీ ఊడటం కానీ జరగదు. వీక్లీ 1 టైం అయినా కానీ తల నిండా ఆయిల్ అప్లై చేసుకొని 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వేడి తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఇవి చేసి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి, 100% గ్యారంటీ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఫస్ట్ టిప్ వచ్చేసి డాండ్రఫ్కి చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, ఈ 3 ఒక బౌల్లో వేసి ఇలా మిక్స్ చేసుకుని జుట్టుకి కుదుళ్ళకు పట్టేలాగా బాగా మసాజ్ చేయండి 5 మినిట్స్. మొత్తం కుదుళ్ళ వరకు పట్టాలండి. పట్టేలాగా పెట్టేసి ఇలా మసాజ్ చేసి 30 మినిట్స్ ఉంచుకొని మైల్డ్ షాంపుతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల వారానికి 2 సార్లు అయినా చేయండి, డాండ్రఫ్ అనేది తగ్గి హెయిర్ మీకు ఆరోగ్యంగా పెరుగుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి హెయిర్ ఫాల్ టిప్ అండి. ఆనియన్స్ 2 ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి. ఇది వడకడితే రసం వస్తుంది. ఈ రసంలోకి 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి స్టవ్ పై పెట్టి 3 మినిట్స్ బాగా మరిగించండి. ఇలా మరిగినాక ఇది ఒక బౌల్లోకి వడకట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని. దీన్ని కూడా అంతేనండి, చక్కగా తలకి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. 30 మినిట్స్ ఉంచుకొని షాంపూతో తలస్నానం చేసేయండి. దీనివల్ల జుట్టు ఊడటం పూర్తిగా తగ్గిపోతుంది. నా హెయిర్ చూశారు కదా, అదే మీకు రిజల్ట్ అండి. థర్డ్ టిప్ వచ్చేసి హోమ్ మేడ్ ఆలోవేరా ఆయిల్ అండి. మా చెట్టు ఆలోవేరానే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ఆలోవేరా ఇలా ముక్కలుగా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా నానపెట్టుకొని 2-3 అవర్స్ వేసుకొని స్టవ్ పై పెట్టి 4 మినిట్స్ బాగా మరగనివ్వండి. ఇలా మరగడం వల్ల మెంతుల్లో ఉన్న జ్యూసు, ఆలోవేరాలో ఉన్న పల్ప్ మొత్తం దిగిపోతుంది అన్నమాట మీకు ఈ ఆయిల్లోకి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చక్కగా వడకట్టుకోండి. ఈ ఆయిల్ అనేది మీకు 2-3 మంత్స్ వరకు నిలవ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా వడకట్టుకున్నది చక్కగా తలకి కుదుళ్ళకు పట్టేలాగా, స్కాల్ఫ్స్కి పట్టేలాగా అప్లై చేసుకుంటే చాలు.